వారిద్దరూ మామ కోడలు. తండ్రిలా ఉండాల్సిన మామ దారు తప్పాడు. బిడ్డలా మసలుకోవాల్సిన కోడలు హద్దులు దాటింది. ఆ ఇద్దరి మధ్య సంబంధం దారి తప్పింది. సమాజం మెచ్చని ఆ అక్రమ సంబంధం రొటీన్ గానే విషాదంగా ముగిసింది. వీళ్ళిద్దరూ సరిదిద్దుకొని తప్పు చేశారు. ఇదిగో ఈమె వేసిన తప్పటడుగే చివరకు ప్రాణం తీసేలా చేసింది. కోడల్ని కన్న కూతురుతో సమానంగా చూసుకోవాల్సిన మామ ఆమెతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో ఇద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. చివరకు కోడలు ప్రాణాలు వదిలింది. ప్రస్తుతం మామ చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. రఘునాథపాలెం మండలం మంచుకొండ బస్టాప్ వద్ద ఇద్దరు ప్రేమికుల జంట బ్లేడ్తో కోసుకొని రక్తమడుగులో పడి ఉన్నారన్న సమాచారం మేరకు వాళ్ళు వెంటనే మంచుకొండ చేరుకొని రక్తమడుగులో పడి ఉన్నటువంటి అమ్మాయిని ఒక అతన్ని ఇద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్పించడం జరిగింది. రఘునాథపాలెం గ్రామానికి చెందిన బానోతో వీరన్న కిరాణం వ్యాపారం చేస్తున్నాడు. ఈయన కుమారుడైన శ్రీకాంత్కు డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన అనితతో 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సుమారు 2 నెలల కిందట దారితప్పిన సంబంధం కారణంగా కోడలు అనితతో కలిసి మామ వీరన్న 2 లక్షలు తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై అనిత కుటుంబ సభ్యులు మే 19వ తేదీన డోర్నకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బయటికెళ్లినప్పటి నుంచి మామ కోడలు చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో తిరిగారు. చివరకు తిరిగి ఖమ్మం చేరుకున్నారు. సొంతూరు పెడితే కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఖమ్మం నగర శివారు గ్రామమైన మంచుకొండకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగారు. ఆ తర్వాత చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో నుంచి పారిపోయి చెన్నై కన్యాకుమారి మొదలగు ప్రాంతాల్లో తిరిగి వస్తుండగా అక్కడ వాళ్ళ బంధువులు తెలిసి చెన్నైలో వీళ్ళ కోసం వెతుకుతుండగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చి ఇంట్లోకి చేరుకోలేక అవమాన భారంతో ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళలేక సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడిందని, అయితే ఈ ఆత్మహత్య ప్రేరేపించడానికి అతనే మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని లొంగదీసుకొని ఇంట్లో నుంచి తీసుకుపోవడం కారణం అనేది మా యొక్క ఇప్పటి వరకు మా విచారణలో తేలింది. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనిత చనిపోయింది. వీరన్న ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకొని అన్ని ప్రాంతాలు తిప్పి తీసుకొని వచ్చినటువంటి వాళ్ళ మామ మీద ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి నేరం కింద 306 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. తప్పటడుగు వేశాక అనిత నిజాన్ని గ్రహించింది. తానెంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుంది. నన్ను క్షమించు నాన్న, సరిదిద్దుకోలేని తప్పు చేశాను అంటూ చనిపోయే ముందు తన తండ్రికి లేఖ రాసింది అనిత. పెళ్లయ్యాక మామతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇటు భర్తను తలవంచుకునేలా చేసింది. అటు తల్లిదండ్రులకు కూడా సమాజంలో చెడ్డ పేరు తీసుకొచ్చింది అనిత. తెలిసి తెలియక చేసిన తప్పు ఇప్పుడు 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రాణం తీసుకునే వరకు తెలియలేదు తాను ఎంత పెద్ద తప్పు చేశానోనని. జీవితానికి అర్థం ఉంది, బతికే విధానము ఒకటుందని తెలుసుకోలేకపోయింది. సరిదిద్దుకునే దారి లేక చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.